LN ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ అండ్ పీజీ కోచింగ్ సెంటర్ తరఫున హృదయపూర్వక నమస్కారములు. ఈ ఎపిసోడ్లో మామిడి ఫలము లేదా మామిడి గింజలు, మామిడి యొక్క ఆకులు ఎలా ఉంటాయి, వాటిని మీరు ఈ చిత్రంలో చూస్తున్నారు కదా. అసలు ఈ ప్రపంచంలో ప్రతి వ్యాధికి కారణము ఆహారమే. అది ప్రాథమికముగా ఆహారమే కారణమవుతుంది, ఆ తరువాతనే ఏ కారణమైనప్పటికీ కూడా మనం చెప్పుకోవాలి. సో ఈ ఎపిసోడ్లో మనం ఈ మాంజిఫెరా ఇండికా అని అంటారు దీన్ని, ఇది ఎలా ఉంటుందో మీరు చూశారు కదా. గార్డెన్కి వెళ్ళామనుకోండి, ఎలా గుర్తుపట్టాలో ఏమిటో ఈ చిత్రాన్ని చూస్తే, ఈ ఫోటోగ్రఫీ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఎన్నో రకాల మామిడికాయలను ఈరోజు మనం చూస్తూ ఉంటాం కదా. ఈ అన్ని దరిదాపుగా అన్ని రకముల మామిడి పండ్లలో కూడా, లేదా మామిడి కాయలలో కూడా, లేదా మామిడి ఆకులలో, లేదా మామిడి చెట్టు అంటే మామిడి కాయ బీజం అంటారు, ఆ బీజానికి కూడా ఎన్నో ఫలితాలు ఉంటాయి. అంటే స్పీసీస్కి స్పీసీస్కి కొద్దిపాటి వ్యత్యాసం రావచ్చు, కానీ ఓవరాల్గా ఫలితం మాత్రం దరిదాపుగా ఒకటే విధంగా ఉండే అవకాశం బాగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఎపిసోడ్లో ఈ మామిడికాయను ఎలా, మామిడి ఆకులను ఎలా గుర్తించాలి, ఏమిటండి అందరికీ తెలుసు కదా అని అనుకుంటారు కదా. ప్రతి అందరూ కూడా ఈ మామిడి చెట్లను పెంచుతూ ఉంటారు, మామిడి తోటలను మీరు వినే ఉంటారు. అయితే వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మామిడి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్లో మామిడి గార్డ్ అంటే ఒక బీఏఎంఎస్ లెవెల్లో, ఎండి లెవెల్లో ఒక మామిడి చెట్టును, మామిడి ఆకును ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో గుర్తుపట్టాలి అంటే, ఇక ఈ ఫోటోగ్రఫీ లేదా ఈ చిత్రాన్ని మీరు చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఇది ఫార్మకోగ్నసీకి సంబంధించిన మ్యాటర్. వాస్తవానికి ఎలా చెప్పాలంటే, ఫ్లవర్ ఎలా ఉంటుందో చూడాలి, దాంతోపాటు స్టేమన్స్ ఎలా ఉంటాయి, ఈ ఓవరీస్ ఎలా ఉంటాయి, ఈ ఓవరీ ఏ విధంగా అరేంజ్ అయ్యింది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బొటానికల్ కాన్సెప్ట్స్, బొటానికల్ టెక్సానమిక్ బొటాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం దానిని అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి ఇది మామిడి చెట్టు అని చెప్తారు. ఏమిటండి మామిడి చెట్టు మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. అంటే దాని యొక్క విశిష్టత ఎంతో ఉంది, అది తెలుసుకోయే ముందు మా ఎపిసోడ్లో, ముందర ఎపిసోడ్లో ఈ మామిడి ఆకులను ఎలా గుర్తించాలి, మామిడి ఆకు చెట్టును ఎలా గుర్తించాలి, అది మామిడి చెట్టు అని మీ అందరికీ తెలుసు. కాకపోతే సైంటిఫిక్గా ఎలా తెలుసుకోవాలి, ఈ రోజున ఆయుర్వేదాన్ని సైంటిఫిక్గా ఉందా, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా, రకరకాల ప్రశ్నలు ప్రజల్లో ఉదయిస్తున్నాయి కదా. అంటే ఆయుర్వేదంలో కూడా ఆ రోజుల్లో ఉన్న శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి, భాష అవైలబిలిటీ ఆఫ్ ది లాంగ్వేజ్ని బేస్ చేసుకొని సంస్కృతంలో అనేక కోణాల్లో మామిడి చెట్టు ఎలా గుర్తించారో చెప్పారు. ఈ రోజున 20th century మనం ఉన్నాము. అయితే ఈ మామిడి చెట్టు యొక్క పర్యాయ పదాలు, మామిడి యొక్క పర్యాయ పదాలు, అసలు పర్యాయ పదం అంటే ఏమిటండి, డిఫరెంట్ నేమ్స్ అండి. అంటే ఒక్కొక్క నేమ్కు కూడా ఒక్కొక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని ఆ ప్లాంట్లో మనం చూడగలుగుతాం అనమాట. ఆ ప్లాంట్ని యొక్క క్యారెక్టర్స్ని ఆ పదము, ఆ టెర్మినాలజీ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. దీనే ఆయుర్వేదంలో నామరూప విజ్ఞానము అని అంటారు. మోడర్న్లో మరి కంపేర్ చేయాలంటే బీఎస్సీ బాటనీ వారికి, ఎంఎస్సీ బాటనీ వారికి, తర్వాత బీఫార్మసీ ఫార్మకోగ్నసీ సబ్జెక్ట్ చదివేవారికి, ఎం ఫార్మసీ కోగ్నసీ చదివేవారికి మంచి అవగాహన ఉంటుంది. అలాంటి వారు ముందుకు వచ్చి ఈ ఆయుర్వేదంపైన అధ్యయనం చేస్తే చాలా ప్రోగ్రెస్ అనేది వారిలో ఉంటుంది. అంతేకాకుండా వారు సమాజానికి అనేక కోణాల్లో, ఉపయోగపడతారు. నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని ఎలా ఈ ఎపిసోడ్లో ఎలా గుర్తుపట్టాలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఏమిటి మొత్తం తెలుసుకుందాం. సందేహ నివృత్తి కోసం డాక్టర్ సింహాద్రి, ఎల్ఎన్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ అండ్ పీజీ కోచింగ్ సెంటర్, సలీం నగర్, మలక్పేట్, హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం స్పేరింగ్ అండ్ వాచింగ్ మై ప్రోగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ బ్లెస్సింగ్స్.